నంద్యాల జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షాలకు అర్ధరాత్రి మట్టి మీదే కూలి నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రోదనలు మిన్నంటాయి. చాగలమర్రి మండలంలోని చిన్న వంగలిలో మట్టి మీదే కూలడంతో నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. అయితే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మీదే కూలింది. ఉదయం స్థానికులు చూసేసరికి ఇల్లు కూలింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిథిలాల నడుమ చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. అయితే వీరికి 3 కుమార్తెలు కాగా మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబంలో ఒకేసారి 4 మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.